శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నెలవారీ పూజల కోసం జూలై 17న తెరుచుకోనున్నాయి। నాలుగు రోజుల పాటు జూలై 21 వరకు తెరిచి ఉంచి ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతించనున్నారు। కోవిడ్ నేపథ్యంలో కేవలం 5000 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది। కోవిడ్ టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్ ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉన్న వారికే ప్రవేశం ఉంటుందని దేవస్థాన బోర్డు స్పష్టం చేసింది। దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది। ముందుగా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని 5000 మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు। పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయానికి దేశ నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు। మండల మకరవిళకు పూజల కాలంలో లక్షలాది మంది దర్శించుకుంటారు। కానీ కరోనా కారణంగా గత ఏడాది నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు। జూలై 17న సాయంత్రం ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి అనుమతిస్తారు। కోవిడ్ తొలినాళ్ళలో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసిన కేరళ రెండో దశలో మాత్రం నియంత్రణలో విఫలమైంది। ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి। ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది। రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదని అన్ని సేవలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు। కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు। జూలై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం ఈ అవకాశం కల్పించనున్నారు। కరోనా వ్యాక్సిన్ పొందినట్లు ధ్రువపత్రం ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉన్న వారికే ప్రవేశం ఉంటుందని దేవస్థాన బోర్డు స్పష్టం చేసింది। ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని 5000 మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు। శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నెలవారీ పూజల కోసం జూలై 17న తెరుచుకోనున్నాయి। నాలుగు రోజుల పాటు జూలై 21 వరకు తెరిచి ఉంచి ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతించనున్నారు। కోవిడ్ నేపథ్యంలో కేవలం 5000 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది। కోవిడ్ టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్ ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉన్న వారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది। దర్శనానికి వచ్చి 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది।
అలాగే ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని 5000 మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయానికి దేశ నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మండల మకరవేళకు పూజల కాలంలో లక్షలాది మంది దర్శించుకుంటారు. కానీ కరోనా కారణంగా గత ఏడాది నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. జూలై 15న సాయంత్రం ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి అనుమతిస్తారు. కోవిడ్ తొలినాళ్లు కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసిన కేరళ రెండో దశలో మాత్రం నియంత్రణలో విఫలమైంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. అన్ని సేవలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు.